అప్పటిలాగే సంవత్సరానికి 52 శుక్రవారాలు 52 ఆదివారాలు కామన్. కానీ కన్న తండ్రి ఎందుకు చెడు మాత్రం క్రైస్తవుడు ఆలోచించలేకపోతున్నాడు. దౌర్భాగ్యకరం. బైబిల్ ఒక విశిష్టమైన ఆలోచనకు దాంది. పరలోక మార్గానికి ఉపయోగపడే ఎన్నో సంగతులు రాయించవడం జరిగింది. ఎన్నిసార్లు చదివిన బైబిల్ అర్థం కాక ఇన్నిసార్లు ఉన్న అంకె కొరకు మాత్రమే బైబిల్ని ఆలోచిస్తూ గిన్నిస్ రికార్డు నిలబెట్టే విధంగా క్రైస్తవులు బైబిల్ చదువుతుండటం దుర్భాగ్యకరం, దురదృష్టకరం. కనుక ఈ రోజున మాట్లాడుతున్న అంశం, నీ బ్రతుకుకి ఏది ధన్యకరము? నీ బ్రతుకుకి ఏది ధన్యకరము? ప్లీజ్ పిల్లలు, నీ బ్రతుకుకి లేదా మీ బ్రతుకుకి లేదా మన బ్రతుకుకి మానవ బ్రతుకుకి ఏది ధన్యకరము? ప్రసంగికులు కొరవ కాదు, ప్రసంగాలు పరిశీలి లేనివి కావు. ఇచ్చుమించుగా 265 కోట్ల జనాభా కలిగిన క్రైస్తవ్యంలో ఒక హైదరాబాద్ ప్రాంతంలోనే 17,000 మంది బోధకుల సముదాయం, యావత్ ప్రపంచంగా చూసుకుంటే 1,00,000 మంది బోధకుల సమూహం కూడా కనబడుతుంది. కానీ 2+2=4 వరల్డ్ వైడ్ గా 4 అంటాడు ఎవరైనా కాదు. చింతపండు తెలుపుడు ప్రపంచం మొత్తం పిలిపి అంటుంది. దక్షిణాఫ్రికాలో ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి పిలిచిపోయినట్టు తీపి అంటాం. కానీ బైబిల్ మీదకి వచ్చేసరికి భావం ఎందుకు మిస్ అవుతున్నాడో అర్థం కావడం లేదు. యేసుక్రీస్తు వారు ఆనాటి బోధకులకు ప్రారంభ శతాబ్దంలో మేము శాస్త్రంలో పరిశీలిగా సమాజంలో కనబడుతూ అనేక మందిని వంచిస్తున్నప్పుడు చిట్టచ్చవరి ప్రవక్తగా ఈ లోకానికి యేసు స్వామి రావడం జరిగింది అన్న సంగతి చాలా మంది కూడా తెలుసు. ఆయన ఆ బోధకుల సమూహంలో 12 వేటిని ప్రశ్నిస్తే బ్రహ్మ తిరిగినటువంటి బోధకుల మధ్య నజరేతులో పెరుగుతున్న యేసు వారి ఆలోచన మధ్య వారు ఒకసారి కూర్చున్నప్పుడు ఒక ప్రశ్న జరిగింది. బాగానే చదువుతున్నారు ధర్మశాస్త్రాన్ని, ప్రజల్ని బాగా వంచిస్తున్నారు, ఇంకా మీరు ఒకటి నేర్చుకోవాలి అన్నాడు ఆయన. ముఖోవయ్య బాబు, ఓ వడ్లవాణి కుమారుడుగా నువ్వు మాకు తెలుసు, సదువులేని పావనుడుగా మాకు తెలుసు, మీ కుటుంబ విధానం మాకు తెలుసు, నువ్వు మాకు చెప్పే సంస్థ లేదు అని ధృవీకరించడం జరుగుతున్న యేసుక్రీస్తు యావత్ ప్రపంచానికి ఒక అధికారమైన మాట వ్రాయించి ఇచ్చాడు అని ఎంతమంది బోధకులకు తెలుసు. ఈ రోజున బోధనగానే కామన్, బోధనగానే చాలా కామన్. కానీ బతుకున్నప్పుడు ఉపయోగపడుతుంది, చనిపోయినాక ఉపయోగపడతాం. అందుకే ఆ పాట రాశారు, మన ఆరోగ్యం చనిపోయినప్పుడు అప్పుడు ఎప్పుడు చర్చకి రాలా. కానీ పాస్టర్ గారు మాకు అలా చేసేవాళ్ళు, స్థానిక పాస్టర్ కదా మరి మన వెళ్తే బాగుంది కదా, ఆయనకి ఇచ్చాం. కానీ మన తెలుగు వెళ్ళాలి ఆయన ప్రసంగంలో మా నాన్నగారు పర్లోకి వెళ్ళినట్టు చెప్పేస్తున్నాడు. ఎప్పుడు చర్చికి రాలేదు, ఎప్పుడు ఆయన మాట వెళ్ళలేదు. ఒక కొడుకుగా నేను చెబుతున్నాను, నా దగ్గర కూర్చొని వెళ్ళలేదు, మరి ఎక్కడ వెళ్ళడు, దాఖలాలు కూడా లేవు. అలాంటి వాడు ఎలా వెళ్తాడు, మరి ఈయన ఎలా చెప్తున్నాడు అంటే మనుషుల మెప్పు కొరకు బోధించేవాడి సంఖ్య ఈరోజున సమాజంలో కోట్లగా కనపడుతుంది. కానీ ఎప్పుడు కూడా మనుషు దృష్టిలో పెట్టుకుని వాక్యాన్ని చెప్పకూడదు. వారు కలిగి ఉన్నటువంటి ఆత్మ పరలోకానికి ఎలా చేర్చాలో చెప్పారు, అది ఒక బోధకుడి లక్షణం. నేను కూడా మాట్లాడుతున్నాను, మనం మాట్లాడేవన్నీ కూడా అనుకుమార్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వెళ్ళిపోతున్నది, డైరెక్ట్గా గూగుల్ కూడా షేర్ చేశాను, చూస్తున్న వారు కూడా చెప్తున్నాను. www.annakumar.com కొడితే ఖచ్చితంగా నేను ప్రసంగించే ప్రసంగాలు మీకు ప్రత్యక్షమవుతాయి, లేదా యూట్యూబ్లోకి వెళ్ళిన ప్రసంగం అవుతాయి. అన్నకుమార్ గ్రేటర్ మైండ్స్ ఎంఎస్ఎన్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా మాట్లాడే ప్రతి మాట వస్తుంది. నేను చెప్పబడుతున్నది బైబిల్లో ఉండవలేదో చూస్తున్నా, మీరు కూడా ఆలోచించాలి. యూట్యూబ్ సహోదరులు చెప్తున్నారు, ప్రత్యేకించి ఎస్పెషల్లీ వరల్డ్ వైడ్ 295 దేశాలకి ఈరోజున మరి అప్లోడ్ అవుతుంది కనుక మాట్లాడుతున్నాను. కనుక ప్రతిదాన్ని కూడా మీరు ఆలోచించాలి. బైబిల్ అనగానే ఒక అద్భుతమైన ఆలోచనకు దాంతి, ఒక ఆలోచన విధానానికి అది తెలుగట్టుగా తీసుకోవాలి. ప్రతి మాట ప్రసంగికుడు ఎక్కడ ప్రసంగించినా వినండి, కానీ అది ఆత్మకు సంబంధించిందా, కొంతకాలం ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నటువంటి మనిషికి సంబంధించిందని ఆలోచించాలి. ఒకవేళ ఆత్మ సంబంధమైన మాట అయితే వారితో స్నేహం చేయి, లేకపోతే అక్కడి నుంచి తొలగిపో. ఎందుకంటే ఈ శరీరం కలిగి ఉన్న విధానంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎంత పొందుకున్నా,
లాభం ఏది కూడా నీ వెంట రాదు అన్నది నిన్ను విడిచి వెళ్ళిపోతున్న వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. చాలా మంది మహానుభావులు అనుకుంటే వారు వేగించి వెళ్ళిపోయారు. వారి లైఫ్ స్టైల్ మన అందరికీ తెలుసు. వారి మార్గదర్శకులుగా ఈ రోజున సీరియల్ గా మీ కంటి ముందు కనబడుతున్నాయి, పేపర్లోను మీడియాలోను. ఏం తీసుకెళ్ళారా అంటే ఏమి తీసుకెళ్దా, ఏమి తీసుకెళ్దా, మరి నువ్వేం తీసుకెళ్తావు, నువ్వేం తీసుకెళ్ళావు. కానీ ఏదో ఒక తీసుకెళ్ళాలి సుమా. ఒక ధన్యకరమైన ఆలోచన ఈ రోజున మనిషి మానవ ఆలోచనకి తట్టకపోయేసరికి ప్రతి ప్రసంగంలో నువ్వు ఆలోచిస్తున్న విధానం ఏంటంటే కొద్ది కాలం ఉండి వెళ్ళిపోతున్న మనిషి ఏదో లాభము పొందుకోవాలి అనుకుంటున్నాడు. కానీ ఆ లాభం అన్నది ఆత్మకు చేకూరిస్తే బాగుంటుంది అన్నది మర్చిపోయాడు. అందుకే ఈ రోజున మాట్లాడుతున్నాను. నీ బ్రతుకుకి ఏది ధన్యకరము అని అంటూ అడుగుతున్నాడు. అడుగుతున్నాడు నేను ఏ ధన్యకరం, ఎంత సంపాదించుకున్నావు వదిలి వెళ్ళిపోవడం నిజం, ఎన్నో బోధలు ఎన్నో ఆలోచనలు. ఒక ఆయన మరి తెగించి మాట్లాడతాడు, దేవుడు అడిగిన హెలికాప్టర్ ఇస్తానంటాడు. ఏం చేసుకుంటావు, యాడ పెట్టుకుంటావు హెలికాప్టర్, అంట కారు పెట్టుకోవడానికే ప్రయోజనం, హెలికాప్టర్ యాడ తింటావు, ఎక్కడ కొనాలి అని అత్యాశ కలిపిన ఆలోచనలో మనిషి ఈ రోజున ఎక్కువగా వెళ్ళిపోవడం జరుగుతుంది. వారిని ఎక్కువగా ఆశ్రయించడం కూడా జరుగుతుంది. ఏమి దొరికిద్దా అని చోట నేర్చుకున్నాడు, కానీ ఏమి ధన్యకరమని ఆలోచించలేకపోయాడు క్రైస్తవ జీవితంలో ప్రతి మనిషి. కనుక మనం ఆలోచిస్తున్నాం, మరి మన ప్రసంగం చూస్తున్న వారు కూడా చాలా మంది లక్షిస్తున్నారు, కొన్ని వందల మంది కూడా ఈ రోజున దాన్ని లక్షించడం జరుగుతుంది. రాబోతున్న రోజుల్లో చాలా గొప్పగా దాన్ని ఇంకా డెవలప్ చేస్తాం. అది త్వరలోనే ఒక ఛానల్లో కూడా మాట్లాడే సిద్ధపడుతున్నాం. మనం కొన్ని వేల రూపాయల ఖర్చు స్వహస్తంగా ఖర్చు పెడుతున్నాం దేవుడికి. మనం దాచుకుంటే దాగుతాయి, కానీ దాచుకుంటే కాదు. సమాజానికి కాస్త కొంత మేలు చేయాలి అని దైవాలోచన, దైవ సంకల్పం. కనుక నువ్వు ఎంత పొందుకున్నా నీ వెంట ఏమి రాదు రా అని ఒక మహా కంట్రీని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ద్వారా దేవుడు పెరిగిన మాట మీరు చూడగలిగితే అది ఈ రోజున దుబాయ్ ఒకప్పుడు యోగుగారినటువంటి దేశం అని మీరు చూడగలిగితే యోగు గ్రంథము 20:20 వారు క్రైస్తవులు వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతులను తప్పుడుతామో రక్షించుకోలేరు. రక్షించుకునేది నీకెందుకు స్వామి, రక్షించుకునేది నీకెందుకు, ఏమండి రక్షించగలిగేది ఎక్కడ ఉన్నదో, ఎందుకెతకు ఎందుకెతకు, రక్షించలేదు నీకు ఎదురా అని దేవుడు అంటుంది. రక్షించగలిగేది చెప్పలేదు బైబిల్లో. ఏమి రక్షిస్తుంది, ఏమి రక్షిస్తుంది, తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతులను తమ్ముతామో రక్షించుకోలేరు. తమ ఇష్ట వస్తువులు వారు ఎడతెగక ఆశించిన వారు అంటున్నాడు ఆయన. ఎడతెగక ఆశించిన ఆశించిన ఫలితాన్ని పొందుకున్న పొందుకున్న దాని నుంచి రక్షణ లేకుండా అది నీ కంటికి కనపడుతున్నప్పుడు ఆ పెద్ద ఒక పెద్ద అడుగుతున్నాడు దేవుడు. ఎందుకు నీకండి, ఎందుకు నీకు, నేను రక్షించగలిగేది ఒకటి ఉందని యేసుక్రీస్తు వారు భూలోకములో 33 జీవిత కాలంలో తన శిష్యులందరినీ వెంట పెట్టుకొని కోట్లాది రూపాయల ఆస్తి కూడా పెట్టమని చెప్పలేదు. కోట్లాది రూపాయల ఆస్తి కొరకు కన్యామని చెప్పలేదు. కొన్ని సంఘాన్ని కూడా కట్టి సంపాదించుకొని ఎక్కడా చెప్పలేదు. ఎక్కడ కూడా తమ కలిగిన వాటిని ప్రసాదించే విధంగా అనగా ఖర్చు పెట్టే విధంగా ఆత్మ ప్రేరణతో వాక్యాన్ని ప్రపంచానికి వెదజల్లి ఇది నాని ఆత్మను కాపాడదని దేవుడు చెప్పిన మాట ఏ బోధకుండా రాపడం దౌర్భాగ్యకరం, దురదృష్టకరం. బోధ అనగానే ఒక బిజినెస్ చాలా మంది మాట్లాడుతారు, మీరు ఫార్మ్ నుంచి పనిచి వస్తుంది అంటున్నారు. వస్తున్నాయి మరి నిజమే, వస్తున్నాయి కాబట్టి వాళ్ళు తెలిసింది కాబట్టి మాట్లాడుతున్నారు. ఏమైనా దేవుడు వాళ్ళరా, సమాజంలో నకిలీ ఉంది, డూప్లికేట్ ఒరిజినల్ ఉంది, రెండు తెలుసుకోవడం చాలా కష్టం తెలుసా. ఈ రోజున ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు మ్యాగీ ఉత్పత్తిని డౌన్ చేశాయి. మరి నిన్నవాళ్ళు తెచ్చుకొని పెట్టావు ఇంట్లో, ఈ రోజున వద్దన్నాయి. ఎందుకు, వాటి లోపల ఫుడ్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు, ఫుడ్ ఇండియా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు లోపల అమ్మోనియం ఫాస్ఫేట్ కలిసి చిన్నపిల్లల ఆరోగ్యానికి గుండెకి ప్రాబ్లంగా తెలిసాయి. మరి ఏ ఉద్దేశంతో తీసుకొచ్చావు లోపంలోకి, అది పైన దాని పేరు మీద ఏ డీడీఏ పెడతారు, మ్యాగీ లేనంత మాత్రం ఏమైంది పేరు మార్చారు, వీటిలోకి వచ్చేస్తుంది. ఆరోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నావా, అనారోగ్యాన్ని ప్రేమించి తెచ్చుకుంటున్నావా అని ఆలోచించాలి. కనుక బైబిల్ అనగానే ఒక విశిష్టమైన ఆలోచనకు మాంతే 60 కేవలం ముందర ఉండగలిగిన మనిషికి 3 కోట్ల అక్షరాలతో, 3 లక్షల చెల అక్షరాలతో,
దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించాలి. క్రైస్తవ ప్రపంచం ప్రిమన దేవుని వాళ్ళరా, ఏది ఉపయోగం నీ బ్రతుకే? ఏది ఉపయోగం? నువ్వు ఆశించిన వాటిలో ఏది కూడా నీ ఆత్మను కాపాడలేనప్పుడు కాపాడగలిగిందంటే ఇచ్చాను రాని యోహాను సువార్త ద్వారా యేసు స్వామి పలికిన మాట మీరు చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనము, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనము, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వాక్యం ఎందుకు ఇచ్చాడు? ఏమండి వాక్యం ఎందుకు ఇచ్చాడు? వాక్యములో లేఖనముల యందు నిత్య జీవము కలదు. ఇప్పుడు నిత్య జీవం కావాలా, కొద్ది కాలం జీవం కావాలని అడిగితే అది కనబడితే అన్న అంటాడు ఆయన. అసలు తలలోపల నడకు నిజంగా ఉన్నాయా అంటూ మొగానే, మరి లేనప్పుడు చర్చికి ఎలా వెళ్తున్నా, లేనప్పుడు ఎలా వెళ్తున్నావు? ఎప్పుడు చెప్పలేదా నీకు? 20,000 ఎలా బయటింది, 66 పుస్తకాలు ఆపేసిన మొత్తం యాభై క్రైస్తవని ప్రశ్నిస్తున్నావు. ఆమెన్ గోల్ ఎంత రెస్పాన్స్ తల పుట్టించేసావు. తెలియకుండా మాట్లాడకూడదు బైబిల్ని, తెలిస్తే తప్ప మాట్లాడాలి, తెలియకపోతే డోర్ మూసుకొని వినాలి ఎవరైనా సరే. ఏమైనా దేవుని వల్లరా ఈ రోజున బాధ్యత రైతంగా ప్రవర్తిస్తుంటే ఆత్మ వెళ్ళిపోతుంటే నరకానికి కన్న తండ్రి ఆవేదన ఒక్కసారి మీరు ఆలోచించలేరా? ఒకసారి భార్య పట్ల కలయికలు 50 కోట్ల చిల్లన కణాలు తల్లి అండలకు వెళ్ళిపోతున్నప్పుడు ఒక రణమ కణాన్ని కోరుకున్న దేవుడు ఎందుకు నిన్ను ప్రేమించాడు నీకు అర్థం కాదు? అది కాదా ధన్యత? ఎందుకు నిన్ను గొప్పగా భూమి మీదకు తీసుకొచ్చాడు 9 నెలల ప్రసవం నీకు అర్థం అవ్వాలి? అది కాదా ధన్యత? ఇంతకాలం నువ్వు ఎందుకు కాపాడుతున్నాడో తెలియాలి, అది కాదా ధన్యత? అది కాదా ధన్యత? ఇంకేం కావాలరా? ఇక్కడికి ఏదో అడిగా ఏం చేసుకుంటావు, ఏం చేసుకుంటావు? వాక్యం నమ్మదారా? వాక్యం ఏదో నమ్మదాం. ఈ రోజున నకిలీ అనక లోకంలోకి వచ్చేసరికి నిజమైన ప్రపంచానికి చెప్పలేక ప్రాణం పోతుంది. ఎందుకంటే ఒక ఆత్మ అయినా సరే కన్న తండ్రి ఆలోచన పెట్టాలి, అది కొడుకున్నాడు మహానుభావుడు. అందుకనే బోధకుల మధ్య ఇస్తున్నటువంటి ఒక ప్రశ్న మీరు తీసుకోగలిగితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం, సంఘానికి చెప్పట్ల సంఘ కాపులకు చెబుతున్నాడు ఆయన. చూడండి, అయితే నేను పాపులను పిలవచ్చున్నా కానీ నీతి మంత్రులను పిలవరాలేదు, కనికరమని కోరుచున్నాను కానీ బండిని కోరను అను వాక్య భావము ఏమిటో మీరేది? అంటే వారికి తెలియకుండా చదువుతున్నారు కదా, అదే వారి అర్థం. మీరు వెళ్ళి నేర్చుకోండి అన్నాడంటే వారికి తెలియదు, తెలియనప్పుడు నేర్చుకుంటావా? సిగ్గు. మరి ఏం చేస్తావు? సభ్యతమైన సంఘాన్ని సభ్యతవా? ఇప్పుడు తెలుగు వెళ్ళరా, పాపులను పిలవచ్చుతను కానీ నీతి మంత్రులను పాపులనే పిలవడానికొచ్చా, నీతి మంత్రులు అనదు. మరి 3:11 రోమా ఏమన్నా కదా, నీతి మంత్రుడు లేడు ఒక్కడను లేడు. మరి పాపులను పిలవచ్చుకుని నీతి మంత్రుడు కోసం కాదన్నప్పుడు నీతి మంత్రులు ఒక్కడు అంటారు, ఉండని ఎక్కడో లేదని అక్కడ నీకేమర్థం అవుతుంది? బాబే నీతి మంత్రులు లేకపోతే పరదేశంలో ఎలా ఉన్నాడు మోషే? నీతి మంత్రులు లేకపోతే పరదేశంలో ఎలా ఉన్నాడు ఒక తెలియదా ఎలా ఉన్నారండి వాళ్ళు? భావం వాక్య భావం ఏమిటి మీరు వెళ్ళి నేర్చుకోండి. వాక్యాలు బాగా చెప్తాం చెప్పిన దేవుడు అన్నారా, రాత్రి సభలో ఎవరు వెళ్ళాడంట ఒకడే ఇంకా ఒకడే వాంచుడు, ఏ చెప్పటం రాదా, నేర్చుకోవా? ప్రతి దాన్ని నేర్చుకుంటున్నానే బైబిల్ ఎందుకు నేర్చుకోవాలి? నువ్వు ఎందుకు నేర్చుకో, నేర్చుకోవాలి. ఒక ఆత్మను పౌరులకు చేర్చే పనిలో ప్రారంభ సంఘం తన ప్రాణపణంగా పెట్టింది. ఈరోజు ఎవరు పెడుతున్నాడండి, ఎలా పెడుతున్నాడు? మళ్ళా మనమే శ్రీకారం చుట్టాం, మళ్ళా మనమే రాగలిగాం ముందుకి. ఈరోజు ప్రశ్నిస్తుంటే సమాజం ఉక్కి బిక్కులు అవుతుంది తెలుసా మీకు? ఒక రాజద్రోహి ప్రశ్నించట్లా యావత్ క్రైస్తవని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున, యావత్ క్రైస్తవ బోధక సమాధానం ప్రశ్నిస్తున్నాం. తెలియకపోతే తెలుసుకుంటాం, తెలుసుకున్నాను ప్రపంచానికి ప్రసరిద్దాం. కొన్ని ఆత్మైన కథకంటే రాకడ ఆలోచనలు స్థిరపరిచి సిద్ధపాటు గురించి చెబుతాం. ఒక బోధకుడి లక్షణం బాధ్యత ఆగితం, మంచిపోయారు కనుకని తిరిగి ఆ సోపు కీర్తనాకారుడు తన యొక్క ఆలోచనలో దావీదు కీర్తన దావీదుకు వాళ్ళనే నలుగురు రాశారు. ఇప్పుడు దేవుని వెళ్ళారా, ఆ సోపు రాసినటువంటి ఒక కీర్తనలో ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథము ఒక బాధ్యతయుతంగా మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది అక్కడ. వారు మాత్రమే ఎందుకు బాధ్యతయుతంగా ప్రవర్తించారు, నిజ నిజాలు సమాజానికి ఎందుకు చెప్పారు? ఈ రోజున మనం ఎందుకు ప్రవర్తించలేకపోతున్నాం, మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? పొరగట్టుకోవడమే సొమ్మే. ప్రేమైన దేవుని వాళ్ళ ఏం చేసుకుంటాం, ఏం చేసుకుంటాం? కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 28వ వచనము, కీర్తన గ్రంథము 73:8,
నాకైతే దేవుని పొందు ధన్యకరము పొందు స్నేహం లాభం ప్రేమ కౌగలి పర్యాయ పదాలు తెలుగు గ్లామర్ గ్రామర్ నాకైతే దేవుని పొందు ధన్యకరము ఓటుతడైన అంటే ఎందుకు ఎందుకు దేవునితో స్నేహం ధన్యకరం ఎందుకు దేవుని యొక్క కౌగలి ధన్యకరం ఎందుకు దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండడం ధన్యకరం చూస్తున్నాడకంటే నీ సర్వ కార్యములను నేను తెలియజేయినట్లు అంటే బాప్తిస్మ వస్తున్నట్టు కనబడుతుంది దేవుని ప్రేమ పొందుకున్నాను అని అనుకుండగా బాప్తిస్మ ఎత్తుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆశ్రమ కీర్తన రాయుడు దేవుని ప్రేమను పొందుకున్నాను అని అంతటితో ఆగిపోకుండగా బదా నీకు దేవుని ప్రేమ సుప్రదుకోవాలంట ఏం పంచుకుంటున్నావు ఏం పొందుకుంటున్నావు ఏం వస్తున్నావు పరు ఏం వస్తున్నావు పరు ఒక బాప్తిత దేవుని ప్రేమ నీకు అంటే పొందుకోగలిగితే బాప్తిత ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారనుకుందాం అది పొందనుకుందాం కొంచెంసేపు ఆ తర్వాత నడవడిక జీవితంలో బాధ్యత ఉంటుంది బాధ్యత ముడిపడింది ఫస్ట్ స్టెప్ పొందు కానీ ప్రేమ ధన్యకరము దేవుని ప్రేమ ధన్యకరము మాట్లాడుతూ నీ సర్వకార్యములు నేను సర్వకార్యములు ఏ కార్యములు సర్వం సర్వం సర్వ కార్యాలు తెలియజేస్తానని చెప్తూ నేను ప్రభువైన యెహోవాను చెరజుచ్చి ఉన్నాను అంటున్నాడు సర్వ కార్యాలు తెలియజేసే పనిలో దేవుని పొందు పొందుకున్నాను అనేది నాకు ధన్యకరం అని నేను ఒక బాధ్యత ఎత్తుకుంటాను మాట్లాడుతున్నాడు నెత్తి మీద బరువు నవ్వుతాడా ఎలా ఉంటుందండి నెత్తి మీద బరువు పెట్టుకున్నాం ఇప్పుడు నవ్వుకుంటూ బరువు వస్తావా ఏమండి నవ్వుకుంటూ వస్తావా బాగా బాధమేనండి బైబిల్ని ఓపెన్ చేస్తున్న విధానంలో మనకు అర్థమవ్వాలమ్మా క్రైస్తవుడు ఆయనందుకు బాధ అనుభవించిన ఎడరా అంటే క్రైస్తవుడైతే బాధ ఉంటుందా బాధ ఆడండి బాధ ఆడండి బాధ కలిగే బోధ ఏడందరా ఏడంది బాధ్యత ఎత్తుకుంటున్నాడు నెత్తి మీద బరువులో నవ్వుతాడా ఒకవేళ నవ్వుతున్నాడు ఏమంటావు ఏమంటావు మేట్ల పేరు అని తప్పించాడు అంటావు ఇప్పుడు వీడు నవ్వుతూ ఉంటాడు స్టేజీ మీద ఎగురుతుంటాడు నవ్వుతూ ఉంటాడు దావీదు వల్ల డాన్స్ అంటాడు దావీదు చేసింటే పిచ్చి కంచబడ దేవుడు అని చెప్పాడు దేవుడు ఆయన చేసిన తప్పు అని చెప్పాను నేను నువ్వు చేయకున్నాడు ఆయన చెప్తా ఇప్పుడు ఏమనాలి ఏమనాలి క్రైస్తవ ఇట్ నాట్ బిజినెస్ ఇట్స్ బర్డర్ ఏమంట క్రైస్తవ పిల్లలు గుర్తారు కానీ ఇప్పుడు నా దేవుడు వాళ్ళరా బాధ్యత ఎత్తుకున్న వాడు ఎప్పుడు కూడా ఆ లక్ష్యాన్ని ఛేదించే పనులు అడుగేస్తాడే తప్ప నవ్వుకుంటూ ఎగురుకుంటూ ఎప్పుడు ఎగరడం మరి ఈరోజు ఏంటికి ఎగురుతాడు నేనంతే ఇవన్నీ మనకి ఎక్సైటింగ్ గా ఉండొచ్చు కానీ ఆత్మకు మాత్రం పరిపూర్ణత కలగదు అది ఇప్పుడు ఎప్పుడు నీకు అర్థమవుతుంది తెలుసా ప్రేతలు ఆసక్తి కలిగి నీ కొరకు ఆవును వావడమంటుందని నరకంలో అప్పుడు వెళ్తావు అక్కడ వెళ్ళవలసిన నీకు నిండుకున్నా ఇక్కడే ఉంటావు నువ్వు నేర్చుకుని దగ్గర రావడానికే నీకు నేర్పు ఇక్కడే ఉన్నాడు మరి చూడు వెనకాల ఆనాడే ఉన్నాడు ప్రేమ దేవుని వాళ్ళరా ఇక్కడ ప్రతి అక్షరాన్ని నువ్వు ఆలోచించాలి ప్రతి ఆలోచన చూసుకోవాలి నాకైతే దేవుని పెద్ద ధన్యకరము నీ సర్వ కార్యము నేను తెలియజేయనట్లు తెలియజేయనట్లు ఆయన అంతటిగా ఆయనే తెలియజేయనట్లు యెహోవాని సన్నిధిచి ఉన్నాను నీ కానుకొచ్చి ఉన్నానయ్యా నీ కానుకొచ్చి ఉన్నాను దేవుడు పిలిచాడా ఏనేపోయాడా ఏమండి దేవుడు పిలిచాడా ఏనేపోయాడా దేవుడు పిలిపిస్తే మరణం అపమానం పిలిపొచ్చిందండి వాడికి మాటలో మాత్రం మహాగా చెప్తావు కానీ క్రైస్తవుకి వచ్చేసరికి 3 గంటలప్పుడు పిలిచాడు నన్న దేవుడు ఏ 4 గంటలప్పుడు పిలవడా నీకు 3 గంటలకు 3 గంట నువ్వు భూలోకంలో సోదరా పావులోకపు టాయం భూలోకపు టాయం చాలా తేడా భూగ్రహం ఇది భూగ్రహం 23 గంటల 43 గంటల 59 నిమిషాల 23 సెకండ్లు ఒక రోజుకి అదే గురికి వస్తే 253 గంటలు మ్యాక్సిమం ఉంటుంది ఒక రోజు భూగోళంలో ఉంటూ 3 గంటలు కూడా పిలిచాడంటావు ప్రాణికి ఎంత ఇంత టైం ఎలా మాట్లాడతాడు తెంగులాగా మాట్లాడతాడు ఈయన ఏమంటారు మరి కనుక ప్రేమైన దేవుడు వెళ్ళరా బాధ్యత పెట్టుకునే వాడు ఎప్పుడు కూడా నవ్వడం నవ్వాడంటే వాడు ఇంకా అంతే నువ్వేమని పెట్టుకోవాలి పేరు బాధ్యతను వస్తున్నాడు ఆశోపు ఏమంటారు తెలుసా నాకైతే దేవుని పొందు ధన్యకరము ఈ సర్వకార్యము నేను తెలియజేయనట్లు నేను ప్రభు యెహోవాను శరణించిన నేను అందుకే పేతురు పేతురు యు నో మీ అని ఎస్ ప్రభా అని నువ్వు సరే లోమి ఎస్ అది దుస్యా ఎందుకు ఇలా అడుగుతున్నా ఎందుకు ఇలా అడుగుతున్నా నువ్వు తెలుసు కదా తెలుసు ఆయన అది ఒక పని అది చెప్పు స్వామి చెప్పుతున్నా తీసుకోండి
యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనము యోహాను సువార్త చెప్పాలా ఒక ఆత్మని కాపాడాలి అదే క్రైస్తవ లక్షణం ఎందుకు వస్తా చర్చకి తాగా కష్టపడ్డా నలిగిపోయింటే పడుకుంటే ఆయన దగ్గర పడుతుంది తల్లంతా అయిపోయా ఉంటుంది కానీ ఎందుకు వస్తున్నా ఎందుకు కూర్చుంటున్నా ఏమింటున్నా ఏం చేస్తున్నావు నేర్చుకోవాలి కదా मुसलवाड़ चाचुत मुसलमानको प्रवर्तिवर्तिहाय अभी देवड़ पद धन्यक अभी देवड़ पद धन्यक अभी देवड़ आलोचना कीर्तन ग्रंथम मुफ अध्याय नागव वचन कीर्तन ग्रंथम मुफ अध्याय नागव वचन मुफ अंदर मलजिंद ऐबत् क्रैस्तव प्रपंच अदे कदा माला चुप्त अर्थमेंटी माला चुप्त अर्थमी ब्रदर बागर हाउन ब्रदर अटर रेल साल आशिस्ट ब्रदर एना अंदर कल डे नीक डेवी सतोष इन क्रैस्त अदे क्रैस्तव बोधक समूह सामगम ने जो जरक बोल अदे सिद्धवर को प्रत्येक आलोचे भार्य पट उसे सतोष सतोष का उठा लेकिन इकड़ अड़ना अटोवा बटे सतोषे माला सतोषे माला सतोषे कदा सतोषि यहोवा बटे सतोषि यहोवा नमने वाले गुण लोकल सतोष का उन्ना लेड़ा उन्ना देवड़ेमेंटे अला प्रश्न
ప్రశ్నే దారు క్రైస్తవ పెద్దలకి ఏమడగమన్నాడు ఏ కొడుకు అడుగుతాం యెహోవా బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను దేవుని బట్టి సంతోషించాలంటే నువ్వేమో చేసావా దేవుడికి దేవుడు నీకేమో చేశాడా కానీ ఒకసారి మానవ బ్రతుకుని మీరు ఆలోచించగలిగితే ఈ బ్రతుకు ఈ లోకానికి రావడానికి ముందు ఈ రోజు కూడా దేవుడు కంటి మీద కొడుకు లేకుండానే ఉంటున్నాడు నువ్వు నమ్మాలి నిద్ర వెళ్ళి రాత్రి గడుపుతూ ఉన్నాడు రెండవ రాకడ వరకు యెహోవా నిద్రపోడురా నిద్రపోడు సృష్టి యావత్తు పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ సృష్టిలో ఆ పిల్లవాడు ఎలా ఎదుగుతున్నాడు అని కంటికి రెప్పవేయి నీ కన్న తండ్రి నిన్ను నన్ను కాచి కాపాడుతున్న ప్రతి క్షణం నీ ప్రయాణంలో నీ ఆలోచన నీ పుట్టుకలో నువ్వు వస్తావని కొన్ని కోట్ల దేవదేవతలు పంచభూతలుగా మారిపోయాయి పంచభూతలుగా మారిపోయి అవి సేవ చేస్తున్నాయి నువ్వు రాకముందే సృష్టిలో ప్రతి దాన్ని కూడా నిక్షిప్తంగా పెట్టించాడు దేవుడు నీకు ఇంకేం కావాలండి ఇంకేం కావాలి ఎందుకు వచ్చావు వాక్యాన్ని మాత్రం పట్టించుకో అసలు ఇదే కావాలండి మనిషికి ఇదే కావాలి ఇప్పుడు అలసిద్దాం యెహోవాను బట్టి సంతోషిద్దాం ఆయన హృదయ వాంఛలను తీరుస్తాడు ఆయన కొద్దిగా ఉన్నది ఆలోచన అవి ఇదే అడగటం అంటే కనిపిస్తే ఎవరైనా సరే మునిగిపోవాలి అదే అడగటం అంటే అది అలా అడుగు ఆనాడు ఏమి ఆ రోజు నిమ్మున అదృశ్యుడై ఉన్నటువంటి వారిని చూచుచున్నట్టు అంతే తప్ప చేయలేదు చూచుచున్నట్టు స్థిరబుద్ధి గల వాడే చూచుచున్నట్టు అదృశ్యుడైన దేవుణ్ణి చూచుచున్నట్టుగా భూమి మీద చూసి స్థిరబుద్ధి కలిగి బ్రతికాడు మోషే బ్రతుకున్న బ్రతుకున్నప్పుడు దేవుణ్ణి ఎవరు చూడలేం చూశానని చెప్తే ఏం చేయలేం అంటే బ్రతుకున్నప్పుడు దేవుణ్ణి ఎవరు చూడలేరు చూశానని చెప్పారు నేను ఏం చేయలేను మీరు కూడా ఏం చేయలేరు అని అంతే కనుక అదృశ్యంగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నట్టుగా ఇలా ఉంటాడా ఇలా ఉంటాడా స్థిర బుద్ధి కలవాలి అలాగే ఉంటాడు దేవుడు అలాగే ఉంటాడు అని ఒక స్థిరమైన బుద్ధి కలిగి రాజాగ్రహము నాకు భయపడక ఐగుప్తుడు నడిచిపోయాడు నా దేవుడు అలాగే ఉంటాడు ఆయన బాబు ఇలాగే ఉంటాడు అంటే రాజుకు ఆగ్రహం పడకి అయినా సరే భయపడలా ఐగుప్తులు విడిచేశాడు ఐగుప్తు అంటే మామూలు విషయాలు కొన్ని కోట్ల రూపాయల ధనం ఇది కుప్పే మీద కూర్చొని తినచ్చు అప్పుడు అర్థం ఉందాం మా అమ్మాయికి మంచి సంబంధం చెప్తే కుప్పే కూర్చొని తిరగండి కుప్పే కూర్చొని తిరగం అంటే బాగానే ఉంటుంది మరి మంచి సంబంధం చెప్తాం కుప్ప మీద కూర్చొని కుప్ప చూసిస్తాం బాగానే ఉంటుంది కానీ కుప్పే కూర్చొని తిందాం అది తేడా వచ్చేది అంటే ఎక్స్పెక్టేషన్ చేయలేము మన జీవితంలో ఏమి కూడా రేపు ఏమి సంభవించడం ఎవరికి కనుక ఎక్స్పెక్టేషన్ చేయగలిగింది ఒక వాక్యమే ఇది రేపేమి సంభవించబోతుందో మానవాళికి తెలుపుతుంది కనుక జాగ్రత్త పదానిక దర్శనం ఇది ఉందనుకో వారి హృదయంలో దారిని గొప్పగా చూసుకుంటారు ప్రేమిస్తారు ప్రేమను పంచుతారు ఇది లేదనుకో కుప్పం అనుకో కుప్పం తీసుకెళ్ళాలంటే ఇంకా ఏం చేస్తారు ఇంకా కనుక వాక్యం తెలిసిన వాడికి మన పిల్లలు ఇవ్వాలి వాక్యం పట్ల ప్రేమ ఉన్నవాడు క్రీస్తు పట్ల ఆలోచన కలిగిన వాడు భర్త కలిగిన వాడు ఎదుటికి సువార్తను బట్టి పిల్లల్ని ఇవ్వాలి అంతే తప్ప కుప్పం చూసేవాళ్ళని చెడిపోతే కుప్పలో కనుకట్టిన దేవుని వాళ్ళ ఒక ఆలోచన విధానం ఏది ధన్యకరం మీ బ్రతుక్కి వాక్యమే ధన్యకరం అని అనుకోవాలి కనుక ఆయన మాట్లాడతాడు విశ్వాసమును బట్టి అతడు రేపు ఎగ్జామ్ అంటుంది ఓ సారీ అమ్మా అంట అది కళ కళ్ళ పాస్ అయితే కరెక్టే పాస్ అయితే అవ్వచ్చు అని నిజంలో పాస్ అవ్వాలి కనుక ఊహించడం రాస్తే కుదరదు నిజాన్ని చూస్తూ రాయాలి పాట కానీ పద్యాలు కానీ కీర్తన